ఇది కదా నాగార్జున గారు ప్రేక్షక లోకానికి కావలసింది అబ్బబ్బా ఏమైనా పెట్టావా గీతుకి గడ్డి మోపులు మోపులు పెట్టేశాడు హోస్టు నాగార్జున బొత్సలో బిగ్ బాస్ వాడు చెప్పేదేంటి ఇక్కడ నేనే బాస్ నేను చెప్పినట్టే ఆడాలంటూ గతవారం బిగ్ బాస్ గేమ్ని రోతగా మార్చేసిన మన రోతక్కకి గట్టిగానే క్లాస్ పీకారు నాగార్జున ఈ రోజు రాత్రి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో మన తుపాసక్కకి మోత మోగించేశారు నాగార్జున ఇన్నాళ్ళు ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా ఆమె తుపాస్ గేమ్ని ఆహా ఓహో అంటూ పొగుడుతూ వచ్చిన నాగార్జున నేటి ఎపిసోడ్లో మాత్రం నీ ఆట బొచ్చులో అంటూ ఈకముక్కలా తీసి పారేశారు బొచ్చు అనడానికి కారణం ఉందిలేండి మీ ఫ్యామిలీకి సంబంధించి తీపి గుర్తులు ఏమైనా కావాలా అని బిగ్ బాస్ అడిగినప్పుడు ఈ మహాతల్లి తన పిల్లి బొచ్చు కావాలని బొచ్చులో కోరిక కోరింది నుంచి మన రోతక్క బొచ్చక్క అయింది అందుకే ఈ ప్రోమోలో నాగార్జున గీతూని బొచ్చుతో పోల్చారు గీతూని అతని తోక ఆదిరెడ్డిని నిలబెట్టి కడిగేశారు నాగార్జున ఫిజికల్ గేమ్ ఇవ్వండి బిగ్ బాస్ గుద్దిపడేస్తా అని అన్న గీతూ ఫిజికల్ గేమ్లో తన తొక్కలో స్ట్రాటజీలతో ఆమె తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది ఆమె ఆడకపోగా ఆదిరెడ్డిని సైతం ఆట ఆడకుండా చేసింది నీ పార్ట్నర్ ఫిజికల్ గేమ్ ఇస్తే గుద్దిపడేస్తా అన్నది కదా నిజంగానే గుద్దిపడేసిందా అని ఆదిరెడ్డిని అడిగారు నాగార్జున సిగ్గు లేకుండా గుద్దిపడేశా సార్ అని అంటుంది గీతూ ఆ మాటతో నాగార్జునకి పౌరుషం పొడుచుకొచ్చింది ఇన్నాళ్ళు ఎక్కడ దాచారో తెలియదు తెలియదుగాని నిన్న అడగలేదు గీతు అని వేలెత్తి చూపిస్తూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఆడింది సార్ అని ఆదిరెడ్డి అనేసరికి అవునా మరి మీరెందుకు లీస్ట్లో ఉన్నారు అంత గొప్పగా గుద్దిపడేస్తే అని వాయింపు మొదలుపెట్టారు నాగార్జున నువ్వు గెలవడం కోసం కాదు అవతల వాళ్ల వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని ట్రై చేశావు అని గీతుకి క్లాస్ పీకారు నాగార్జున నేను పెద్ద తోపుని కదా సార్ నేను ఉన్న సీజన్లో వాళ్లు ఆడకపోయినా నేనే ఆడిపించాలని అందర్నీ రెచ్చగొట్టా గట్టిగా ఆడించాలనే అలా చేశాను సార్ అని గీతు అన్నది దీంతో నాగార్జున తిరిగే కౌంటర్ వేశారు గేమ్ని ఇంట్రెస్ట్గా చేయడం మా బిగ్ బాస్ చూసుకుంటారు అసలు నువ్వెవరు వాళ్లతో ఆడించడానికి ఎవరి ఆట ఆడితే సీజన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అని అన్నారు మన రోతక్క అక్కడితో ఆగకుండా ఆట ఆడకపోతే నాకు మంటలెక్కిపోతుంది నేను బయట కూడా గేమర్ని సార్ అని గీతు అనేసరికి ఎదుటి వాళ్ల వీక్నెస్తో ఆట ఆడాలనుకోవడం గేమర్ లక్షణం కాదు అసలు నువ్వెవరో ఆటలో ఇన్వాల్వ్ కావడానికి అని సంచాలకంటే అంపైర్ నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది ఈ మాట నిన్ను అంటే బాలేదు కదా కోపం వస్తే అసలు కామన్ సెన్స్ లేదు నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ తప్పదు అని అన్నారు నాగార్జున ఏం పనిష్మెంట్ ఇచ్చారో నేటి ఎపిసోడ్లో చూడాలి మరి మరి ఇప్పటికైనా మనిషిలా మారి మర్యాద ఇచ్చి తాను మర్యాద తీసుకుంటుందో లేదంటే నాకు సిగ్గే లేదు నేను మంచిదాన్నే కాదు అని దులిపేసుకుంటే మాత్రం చేసేదేమీ లేదు ఈ రోతని భరించాల్సిందే